నేను డిపో మేనేజర్ వెంగళరావును మాట్లాడుతున్నాను. ఇవాల తలమంచి రూట్ లో రెండు బస్సులు ఎక్స్ట్రా కావాలి సార్. ఏంటా విశేషం? నీ కూతురు పెళ్ళా? నా కూతురు పెళ్లి కాదు సార్, నాయుడు గారి తీర్పు. ఆయన తీర్పు కోసం చుట్టుపక్కల పల్లెల నుంచి జనం బిరగబడి వస్తారండి. నాయుడా? ఏ నాయుడయ్యా? చంద్రబాబు నాయుడా? వెంకయ్య నాయుడా? రామానాయుడా? వీళ్ళెవరూ కాదండి బాబు. ఈయన పేరు శేషాద్రి నాయుడు. దండం పెట్టిన వాళ్ళకి ధర్మరాజు, ఎదురు తిరిగిన వాళ్ళకి యమధర్మరాజు. అది ఆయన బయోడేట. ఇంతకీ ఎక్స్ట్రా బస్సులు వేస్తారా వెయ్యరా? వేయకపోతే ఏం చేస్తావు? నా చావు నేను చస్తాను. అది కన్ఫర్మ్ చేసుకో. ఉన్నది ఒకటే బస్సు. ఈ రోజు ఆ పాసింజర్ల పాటలు తలుచుకుంటే గోవింద గోవింద. ఊరు మన తీరో, ఈ రోడ్డు మన తీరో, ఈ బస్సు మన తీరో, ఆ టీసీ మన తీరో, రూటు మనది, సీటు మనది, టైరు మనది, టాపు మనది, కండక్టర్ ఏం తీరో, నీ పీకుడే తీరో. ముందా పాట ఆపుతారా బస్ స్టాప్ నుంచి? ఎలా ఒరే రామొస్తే ముందా బస్ స్టాప్ రా, బోల్ టికెట్లు కొట్టాలా. ఆపితే స్టార్ట్ కాదు, రన్నింగ్ లో లాగించరా బాబు. టికెట్ టికెట్ ఆపమంటే ఆపేట్ రా. ఆగదని చెప్తున్నానా? నువ్వు స్లోగా పోనే, నానే స్పీడ్ గా టికెట్ కొట్టుకుంటాను. టికెట్ 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 లేదే ఎక్కడ చుట్టకాయలు శ్రీవాస వస్తున్నది. కప్పు కప్పు ఎవడు రాదు ఇక్కడ చుట్టకాయలు చేసి ఎవడు రా? నేనే. చూడు ఎలా వదులుతున్నాను. నీ తెలివితే పోను, ముందు టిక్కెట్ తీసుకో. నేను తీసుకోను, వెనక మా బామ్మర్ తీసుకుంటాడు. ఆడేవాడు ఈ చుట్టకాడు బామ్మర్ బాబు. ఇదిగో బాబు టిక్కెట్ తీసుకో. ముందున్న మా పావ తీసుకుంటాడు. వాడేవాడు చెప్పేది ఎంత పట్టం లేదా? ముందున్న మా పావ తీసుకుంటాడు. అలాగా రామూర్తి బస్ స్టాప్ రా. మర్యాదగా అందరూ టికెట్ తీసుకోవాలా, లేకపోతే బస్సు కదలదు. టికెట్ టికెట్ కప్పు టికెట్ నాయుడు గారు టికెట్ తీసుకోవాలి. తీసుకోమంటే అయ్యి బాబా నా క్యాష్ బ్యాగ్ దిక్కుని చూడ చెప్పుకో బావా. డ్రైవర్ తుపానే చూటా లేకుండా తుపాకీ పెళ్ళిద్దేమో గాని కండక్టర్ లేకుండా బస్సు కదలదు. కదలకపోతే కోసాలు కదిలిపోతాయి. చూడు నాయన వీళ్ళు ప్యాసింజర్లు కాదు, ఫైర్ ఇంజిన్ లో ఉన్నారు. అలాగే నాయన. అయ్య బాబాయ్ నా ఉద్యోగం పోతుంది రా బాబా. అదే మళ్ళీ బస్సు ఆపుతుందేంటి? నేను బస్సు ఆపట్లేదమ్మా, ఇది చెయ్యొచ్చితే ఆగే బస్సు. ఆగితే నేను కాలి కూడా. ఇప్పటికే బస్సు లో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడున్నారు, నీకు ఇంకా ప్యాసింజర్లు కావాలా? మొక్కను చూడు మొక్కం పోనీ. అట్టేనమ్మా స్టాప్. రే బస్సు నాకే ఆపరేటర్, నేను వెళ్ళేది నాయుడు గారి తీర్పుకి రా. ఈ మీసాల విర్రదంటే ఎవరనుకున్నారు? రా 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 రా. ఏందయ్యా డ్రైవరు, బస్సు పెళ్లి నడక నడుస్తుంది, తొందర పోనే, అతను తీర్పు టైం అవుతుంది. అలాగే బాబు. ఏంద్రా మీ ఇష్టం వచ్చినట్టు స్పీడ్ గా పోతున్నావు, పైన ఎంత మంది ఉన్నారో తెలుసా? వాళ్ళకి ఏదన్నా జరిగిందనుకో నువ్వు పైకి పోతావు. నువ్వు కూర్చుంటావు సరే, కానీ అక్కడ సీట్ ఉండవు. దేటి నువ్వు లేరా? నేను లేవడు. ఎక్కిన దగ్గర నుంచి చూస్తున్నాను, బస్సులో ఇంత మంది నిలబడి ఉంటే నువ్వు అక్కడ పోయి కూర్చున్నావేంటి? లే నేను నిలబడి వేటయ్యా, నిలబడి డ్రైవింగ్ ఎలా చేస్తాను? నిలబడిపోయారేంటి? అదే రే లేరా, నా కొడుకు వీళ్ళు ప్యాసింజర్లు కాదు. Thank you.
నాయుడు గారు నిన్న నా కూతురు పొలంలో పని చేసుకుంటుంటే ఈ రాంబాబు తప్పదాగి వచ్చి నా కూతుర్ని మానభంగం చేయబోయాడయ్యా. సమయానికి చుట్టుపక్కల వాళ్ళు రాకుంటే నా కూతురు బతుకు నాశనం అయిపోయాడయ్యా. వాడి బారి నుంచి తప్పించుకొచ్చిన నా బిడ్డ ఇప్పటి వరకు పచ్చి మంచినీడు కూడా ముట్టుకోలేదు బాబు. చూడండి బాబు ఎంత గజగజ గజ వణికిపోతుందో చూడండి బాబు. రాంబాబు, ఈ ఊళ్ళో ఇటువంటి నేరానికి మరణశిక్ష ఉంటుందని నీకు తెలుసా తెలీదా? తెలుసు. తెలిసి కూడా ఎందుకు చేశావు? ఎక్కడ ఆడవాళ్లు గౌరవించబడతారో అక్కడ దేవత ఉంటారనేది నా నమ్మకం. అందుకే ఆడవాళ్లను గౌరవించడం మన ఊరి కట్టుబాటుగా పెట్టుకున్నాం. ఆ విషయం తెలిసి కూడా నువ్వు దాన్ని అతిక్రమించినందుకు నీకు మరణశిక్ష విధిస్తున్నాను. అంటే మన్నించి వదిలేయమంటావా? కావాలంటే అయ్యా క్షమాభిక్ష పెట్టడం అంటే మరో తప్పు చేయమని పరోక్షంగా ప్రోత్సహించడమేనమ్మా. కన్న తల్లివి కాబట్టి కొడుకు మీద మమకారంతో అలా మాట్లాడుతున్నావు గాని నువ్వే ఆ పిల్ల తల్లివై ఉంటే క్షమాభిక్ష కోరేదానివా? శిక్ష అమలు చేయమనేదానివా? ధర్మో రక్షతి రక్షితః. తమ్ముడు అన్నయ్య, ఇంతవరకు అమ్మ ఇంటికి రాలేదంటే మీరంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడే వస్తానని వెళ్ళిందండి. ఎక్కడికి వెళ్ళిందో కనుక్కోక్కర్లేదా? అబ్బా, పిల్ల బయటికి వెళితే పెళ్ళ మీ దగ్గర కావేంట్రా? అయినా బయటికి వెళ్ళావాళ్ళని ఎక్కడికి వెళ్తామని అడుగుతారా? అదిగో శిరీష్ వచ్చేసింది. నా బంగారు, నా బంగారు. ఇప్పటిదాకా కొత్త కొత్త కొత్తగా ఊడికిపోయాడు, ఇప్పుడు కూతుర్ని చూస్తానే ఎక్కడ లేని ఆనందం చేసింది. ఎదురుగా ఒక్క మాట మాట్లాడుతున్నాడేమో చూడు. దాన్ని ఏమన్నా అంటే నన్ను నేను అనుకున్నట్టేనమ్మా, అది నా ప్రాణం. నా కూతురు రాజేశ్వరి గురించి మీ నాన్న కూడా ఇలాగే అనేవాడు. ఎవరి గురించి నాన్నమ్మ నువ్వు చెప్పేది? మీ మేనత్త రాజేశ్వరి గురించి అమ్మా. నువ్వంతా దాని పోలికే. అమ్మా, ఇంకోసారి ఇంట్లో దాని పేరెత్తకు. పేరెత్తనంత మాత్రాన పేగబంధం తెగిపోతుందా? ఎప్పుడు చేసుకున్న పాపం అది నాకు దూరం అయింది. దగ్గరగా నేనున్నాను కదా నానమ్మా. నా తల్లే, నా తల్లే. సరే సరే, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా? ఇంద్రియ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంగ్లీష్, సీత వాళ్ళ ఇంట్లో సివిక్స్, హిమబిందు వాళ్ళ ఇంటికి వెళ్ళి హిస్టరీ, అనసూయ దగ్గరికి వెళ్ళి అకౌంట్స్ చేసుకుని వచ్చేసరికి ఇంత టైం అయింది నాన్న. వాళ్ళందరి ఇళ్ళకి నువ్వెందుకు వెళ్ళావమ్మా? రేపటి నుంచి కాలేజీలో ఎగ్జామ్స్ ఉన్నాయి నాన్న, అన్ని సబ్జెక్ట్స్ నేను కవర్ చేయలేదు అందుకని. అయినా వాళ్ళు ఇచ్చే ప్రశ్నలకు నువ్వు జవాబులు రాయడం ఏంటి? నువ్వు రాసే జవాబులను బట్టి వాళ్ళు ప్రశ్నలు తయారు చేసుకోవాలి. ఒరే తమ్ముడు, ప్రిన్సిపాల్ కబుర్ చేయి. అలాగే. నేను పెద్దవాడిని ఎప్పుడు అవుతాను? ఎందుకురా, క్వశ్చన్ పేపర్ తో పని లేకుండా ఎంచక్క వచ్చిందల్లా రాయొచ్చు. చిన్న లోకల్ కాలు లోకల్ కాలు. ఏంటి పెళ్ళాన్ని లోకల్ కాలు అని పిలుస్తున్నారు? కొంపదీసి దేంతో నేను ఎస్టీడీ కనెక్షన్ పెట్టుకున్నారా ఏంటి? నువ్వు ఇలాగే సతాయించావంటే ఐఎస్టీ రేంజ్ లో ఎవరో ఒకరితో కనెక్షన్ పెట్టేసుకుంటాను. నా జాతకంలో రెండో పెళ్లి చేసుకుంటానని రాస్తుంది, తెలుసా? ఆహా, నా జాతకంలో మోటార్ చేసి జైలుకెళ్తానని రాస్తుంది, తెలుసా? సరే గాని, రేపు మన పెళ్లి రోజు కదా, కొన్ని కోసి పలావ్ చేసుకున్నావా? మనం 10 ఏళ్ల క్రితం మనం చేసిన బుద్ధి తక్కువ పనికి ఒక అమాయక ప్రాణి బలి కావడం దేనికిలేండి. అయితే రేపేం చేద్దాం? ఒక క్షణం మౌనం పాటిద్దాం. ఈ జన్మలో నాకు సుఖపడే యోగం లేదు. వచ్చారా బాబు? మేమెక్కడికి పోతాం బావా? మాకు మీ కాలేజీలో ఉద్యోగాలు ఇప్పించేంత వరకు ఇక్కడి నుంచి కదలం కదరా అంజీ. అవునరా రామ్జీ. అబ్బా, ఏం ఫేసులు పుట్టించాడరా మీ బాబు! ఒకడు అంజీ, రెండో ఒకటి చింపాంజీ. బామ్మరుదులు ఎక్కడ నా బతకొడతారంటారు. నేను బతుకుండగానే పీక్ తింటాకు వచ్చారా మీరు? మా అక్కని పెళ్లి చేసుకునేప్పుడు మా ఇద్దరికి ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రామిస్ చేసావా లేదా? అసలు నువ్వు ప్రిన్సిపల్ పోస్ట్ కే పనికిరావు. ప్రిన్సిపల్ పోస్ట్ కి పనికిరాకపోయినా నేను కాలేజీకి వెళ్తాను. పోయేది మీ కాలేజీలో హిందీ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉందిగా. హిందీ వేడాకోణంగా ఉందా మీకు? హిందీ పోస్ట్ అంటే అసలు మీకు హిందీ వచ్చా? హిందీ వచ్చా? క్యా జూట్ బోల్తా హై సారా
సారా జహాసే కాదురా ఎడవలారా సారే జహాసే అచ్చా అదే కదా బావా నేను కూడా పాడింది పాడు మళ్ళీని సారా ప్రేమకు స్థానం లేదు సరస్వతీ దేవి మీద ఒట్టు చాలు నువ్వు క్యాసెట్ పెట్టు ఓకే సార్ జై హింద్ సైలెంట్ గానే ఉన్నావు లేసం చెప్పడు సార్ చెబుతాలో కూర్చోవా ఏ సార్ లేటు చెబుతాం లేట్ అంటే చెబుతాం చెప్తున్నాం కదా అసలు ఇడికి వస్తేగా చెప్పడానికి ఎవరది ఎవడది నేను సార్ శిరీషని శిరీష నువ్వా రా కమా కూర్చో నౌ ఐ విల్ టెల్ ద లెసన్ వచ్చింది ఇప్పుడే కదా సార్ అప్పుడే లెసనా వద్దా ఓకే అమ్మా సరే చెప్తున్నాం మీరు మాట్లాడుకోండి ఏంటి కబుర్లు ఏమే శిరీష నీ డ్రెస్ చాలా బాగుంది ఎక్కడ కొన్నావే మొన్న మా నాన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెచ్చారు బాగుందా సూపర్ వన్ మినిట్ సార్ వన్ మినిట్ టేక్ టెన్ మినిట్స్ టేక్ హండ్రెడ్ మినిట్స్ ఆ తర్వాత లెసన్ చెప్తాను నేను థ్యాంక్ యూ సార్ లెసన్ చెప్పడంలో కూడా వీకే సైలెన్స్ నువ్వు కదమ్మా నువ్వు మాట్లాడుకు నువ్వు మాట్లాడుకు వెళ్ళకే సైలెన్స్ నువ్వు ఎక్కడ కొన్నావే మొన్న మా మామయ్యతో వెళ్ళి కొనుక్కున్నాను అవునా బాగున్నాయా మనల్ని చూస్తున్నాడే ఎవడు దొరుకుతాడో కానీ గ్యారంటీగా తిన్న ఉడక అయిపోతాడు